ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. సామాన్య రెండవ ఆదివారము. ప్రభు ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు. మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము నుండి 10వ వచనం వరకు మరియు 19వ వచనము. మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము నుండి 10వ వచనం వరకు మరియు 19వ వచనము. ఆ దినములలో ప్రభువు ముందట వెలుగుచున్న దీపము ఇంకను ఆరిపోలేదు. సమూవేలు కూడా ప్రభువు మందిరమున దైవ మందసమునొద్ద పండుకొని నిద్రించుచుండెను. అప్పుడు ప్రభువు సమూవేలును పిలిచెను. అతడు చిత్తమనచు లేచి గభాలున ఏలీ యొద్దకు పరిగెత్తుకొని పోయి, నీవు నన్ను పిలిచితివి గదా, ఇదిగో వచ్చి తిని అనెను. ఏలీ, నేను నిన్ను పిలువలేదు, వెళ్ళి పండుకొమ్ము అని చెప్పెను. బాలుడు వెళ్ళి పరుండెను. యావే సమూవేలును మరలా పిలిచెను. అతడు లేచి ఏలీ చెంతకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చి తిని అనెను. ఏలీ, నాయన, నేను నిన్ను పిలువలేదు, వెళ్ళి పండుకొమ్మని అనెను. సమూవేలునకు యావేను గూర్చి ఇంకను తెలియదు. యావే వార్త అతనికి ఇంకను వినిపింపలేదు. ప్రభువు సమూవేలును 3వసారి కూడా పిలిచెను. అతడు లేచి ఏలీ దగ్గరకు వెళ్ళి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చి తిని అనెను. ప్రభువే బాలుని పిలుచుచున్నాడని ఏలీ అప్పుడు గ్రహింపగలిగెను. అతడు సమూవేలుతో, వెళ్ళి పండుకొమ్ము, నిన్నెవరైనా పిలిచినచో ప్రభు ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలించుచునేయున్నాడు అని పలుకుము అని చెప్పెను. సమూవేలు వెళ్ళి తన తావున పరుండెను. అంతటా ప్రభువు సమూవేలు చెంత నిలిచి వెనుకటి మాదిరిగా సమూవేలు అని పిలిచెను. అతడు ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలించుచునేయున్నాడు అనెను. సమూవేలు పెరిగి పెద్దవాడయ్యెను. ప్రభువు అతనికి తోడుగా నుండెను. కావున అతడు పలికిన పలుకొక్కటియు వ్యర్థము కాలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చితినని నేను పలికితిని, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. మీ శరీరములు క్రీస్తు దేహములోని అవయవములు. 2వ పట్టణము పుణిత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 13వ వచనము నుండి 15వ వచనం వరకు మరియు 17వ వచనము నుండి 20వ వచనం వరకు. సహోదరులారా, మానవుని శరీరము వ్యభిచారము కొరకు కాదు, అది ప్రభువు కొరకు, ప్రభువు దాని కొరకు. దేవుడు ప్రభువును మృతుల నుండి లేవనెత్తును. ఆయన మనలను కూడా తన శక్తితో లేవనెత్తును. మీ శరీరములు క్రీస్తు దేహములోని అవయవములని మీకు తెలియదా? క్రీస్తు దేహములోని అవయవములను ఒక వేశ్య దేహము యొక్క అవయవములుగా నేను చేయుదునా? ఎన్నటికినీ జరగదు. కానీ ప్రభువుతో ఐక్యము చెందువాడు ఆధ్యాత్మికముగా ఆయనతో ఒకటి అగును. వ్యభిచరింపకుడు మానవుడు చేయు ఏ ఇతర పాపమైనను అతని శరీరమునకు వెలుపల ఉండును. కానీ వ్యభిచరించు వ్యక్తి తన శరీరమును పాపభూయిష్టము చేయును. మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? ఆ ఆత్మ దేవునిచే వసగబడినది కాదా? మీరు మీకు చెందినవారు కారా?
దేవునికి చెందినవారు. ఏలయనా, ఆయన వెలవిచ్చి మిమ్ము కొనెను. కనుక మీ దేహములను దేవుని మహిమ కొరకే వినియోగింపుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 35వ వచనము నుండి 42వ వచనము వరకు. మరునాడు మరలా యోహాను తన శిష్యులలు ఇద్దరితో ఉండగా ఆ సమీపమున పోవుచున్న యేసును చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనెను. అది విని ఆ ఇద్దరు శిష్యులు యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన వెంట వచ్చుటను చూచి, మీకు ఏమి కావలియును అని అడిగెను. బోధకుడా, నీవు ఎక్కడ నివసించుచున్నావు అని వారు అడిగిరి. వచ్చి చూడుడు అని యేసు సమాధానమిచ్చెను. వారు వెళ్ళి ఆయన నివాసస్థలమును చూచి ఆనాడు ఆయనతో గడిపిరి. అది ఇంచుమించు సాయంకాలము 4 గంటల వేళ. యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ ఇద్దరిలో ఒకడు సిమోను పేతురు, సహోదరుడగు ఆంద్రియ. అతడు వెంటనే తన సహోదరుడగు సిమోనును కలుసుకొని, మేము మెస్సయాను కనుగొంటిమి అని చెప్పెను. మెస్సయ అనగా క్రీస్తు అని అర్థము. అతడు సిమోనును యేసు వద్దకు తీసుకుని రాగా యేసు అతనిని చూచి, నీవు యోహాను కుమారుడువగు సిమోనువు, నీవు కేఫా అని పిలవబడుదువు అనెను. కేఫా అనగా రాయి అని అర్థము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.